हाय गुड मॉर्निंग फ्रेंड्स मोबाइल जीमेल अकाउंट एला क्रिएट चेयालो नेनु मन जीमेल अकाउंट क्रिएट चेयालंटे जीमेल ऐप ओपन चेयाले मन मोबाइल ऑलरेडी जीमेल ऐप उंटदि जीमेल ऐप ओपन चेद्दाम जीमेल ऐप ओपन चेसिन तर्वात इक्कड पैन सिंबल लागा उंटदिगा ई सिंबल नि ओपन चेयंडि ओपन चेसिन तर्वात ऑलरेडी नेनु నాకు జీమెయిల్ అకౌంట్ ఉండేది కాబట్టి అవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ అనదర్ అకౌంట్ దీన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం జీమెయిల్ కంపల్సరీ గూగుల్తో ఓపెన్ చేయాలి కాబట్టి గూగుల్తో క్రియేట్ చేయాలి కాబట్టి గూగుల్ అని క్లిక్ చేసిన తర్వాత చెక్కింగ్ ఇన్ఫో వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే చెక్కింగ్ ఇన్ఫోలో ఆ యూజీవర్ గూగుల్ అకౌంట్ ఉంది, మనం క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై సెల్ఫ్ టు మేనేజ్ మై బిజినెస్, ఇది మన పర్సనల్ కాబట్టి ఫర్ మై సెల్ఫ్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఓకే లాస్ట్ నేమ్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్. ఇక్కడ మనకు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ఇది క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ అవి పాత ఏరియా వాళ్ళే కాబట్టి మనకు సంబంధం లేదు. లాస్ట్ వన్ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకు జీమెయిల్ అడ్రస్ ఏ విధంగా కనిపించాలి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. స్మాల్ లెటర్లో క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి మనలో ఏం చేయాలి, మనం చేంజ్ చేసుకోవాలి. మనం జస్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోదు. ఓకే ఇప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకో. ఫోన్ నెంబర్ ఇక్కడ మనం యాడ్ ఫోన్ నెంబర్ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మొబైల్ ద్వారా చేసిన కాబట్టి ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది ఎస్ ఐ ఆమ్ ఇన్ దీనికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో, యూ కెన్ యూజ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ టు సైన్ ఇన్ లేటర్. ఈ విధంగా మనం సైన్ చేసుకుంటే మన అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ కాగానే మనకు మన జీమెయిల్ అకౌంట్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఇది కొట్టండి. కొట్టగానే మనకు ఈ విధంగా మనకు గూగుల్ అకౌంట్ మన పేరు జీమెయిల్ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది. ఓకే ఇది మన దీని మనకు మనం ఏం చేసుకోవాలంటే యాడ్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సెట్ ఏ ప్రొఫైల్ ఫోటో, చూజ్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ, మనకు నచ్చిన ఒక ఫోటో తీసుకుందాం మనం గ్యాలరీలో. మనం ఎన్నిసార్లైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫోటో యాడ్ అవుతుంది. ఇక్కడ ఫోటో యాడ్ అయింది. ఓకే ఇప్పుడు గూగుల్ అకౌంట్ క్రియేట్ అయినట్టే ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్
కూడా దీంట్లో మనం ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినదైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.